హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్చనా ఫుడ్ ఐడియాస్. ఈరోజు మనం క్యాప్సికమ్ పెసరపప్పు కర్రీ చేసి చూపిస్తానండి మీకు. సో సింపుల్ రెసిపీ అండి ఇది, చపాతీలోకి బాగుంటుంది, మనం రైస్లో కూడా తీసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా దీనికి మనం కరివేపాకు, కొత్తిమీర, ఉడకపెట్టిన పెసరపప్పు అండ్ క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటోస్ కావాల్సిన పదార్థాలు అండి, ఇవన్నీ మనం ఇక్కడ వాడాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఫస్ట్ ముందుగా మనం బాండిల్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ముందుగా పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆవాలు, ఉద్దిపప్పు యాడ్ చేశాను, శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు, సన్నగా తరగపెట్టిన ఆనియన్స్ అండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నానండి, 2 ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను, చిన్న చిన్న సైజు, చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ టమాటో యాడ్ చేసుకోవాలండి. 1 టమాటో తీసుకున్నాను నేను ఇక్కడ, పెద్ద సైజ్ టమాటో ఒకటి తీసుకున్నాను, అది కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అన్న ఒకసారి కలుపుకుందాం. కొంచెం సాల్ట్ అండి, రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి, చూసుకొని. ఒకసారి మూత పెట్టేసుకుందాం, ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. సో ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 క్యాప్సికమ్ తీసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నామండి. సో ఈజీ అండి, చాలా ఈజీ రెసిపీ అండి. సో మీరు చపాతీకి యూజ్ చేయొచ్చు, రైస్కి వాడచ్చు. సో కొంచెం పసుపు యాడ్ చేస్తాను ఇక్కడ. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలండి అలాగే. కారం యాడ్ చేయాలండి ఇప్పుడు. 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో మనం స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నామండి, కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 5 ఇప్పుడు నేను ఇక్కడ పెసరపప్పు యాడ్ చేశానండి. ఇదేంటంటే మనం బాయిల్ చేసి పెట్టుకున్న పెసరపప్పు అన్నమాట. చూపించాను కదా మీ క్లిప్పింగ్లో, 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను నేను. అది ఫస్ట్ కొంచెం నానబెట్టుకొని బాయిల్ చేసుకున్నాను అన్నమాట పెసరపప్పు అనేది. సో హాఫ్ బాయిల్ చాలండి, హాఫ్ బాయిల్ చేస్తే చాలు, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. అది యాడ్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవడమే, చాలా సింపుల్ రెసిపీ. సో ఒకసారి కలుపుకుందామండి మరీ అన్నీ. కొత్తిమీర యాడ్ చేశాక ఒకసారి కలుపుకునేస్తే సరిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉండిచ్చేసి సో స్టాప్ చేయొచ్చండి, అయిపోతుంది ఇంకా కర్రీ అనేది. అయిపోయిందండి, చూసారు కదా క్యాప్సికమ్ పెసరపప్పు కర్రీ, సింపుల్ రెసిపీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.